ఎప్పటినుంచో చాప కింద నీరులా ఉన్న బంధం త్వరలో బయటపడబోతోందా? ఏపీ అభివృద్ధిని వైసీపీ అధినేత తాకట్టు పెట్టేసినట్టేనా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ అభివృద్ధిని గాలి కొదిలేసినట్టేనా? అందుకే ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రంలో కదలికలు రావడం లేదా? చంద్రబాబు తాజా కామెంట్ ఏం చెబుతోంది? నిన్నటి వరకు మిత్రపక్షం విషయంలో చంద్రబాబు చాలా తగ్గి ఉన్నారు. ప్రతిష్ట మసక బారుద్దాం అని విపక్షాలు ప్రయత్నించినా, మిత్రపక్ష నేతలు డైరెక్ట్గా అటాక్ చేసినా సంయమనం పాటించారు. తను మాట పడినా పర్వాలేదు, రాష్ట్రానికి న్యాయం జరిగితే చాలని చంద్రబాబు భావించారు. కానీ ఏం జరిగింది? 3.5 ఏళ్ల నిరీక్షణ, సహనం, కట్టలు తెంచుకునే రోజులొచ్చాయి. నిన్నటి వరకు ఏమోలో మిగిలిన ఆశలు అడియాసలయ్యాయి. అప్పటికానీ కేంద్ర వైఖరి వెనుక అసలు కారణమేంటో గ్రహించలేకపోయారు. తాను స్నేహంగా, స్వచ్ఛంగా ఉన్నా అనుకున్నారు. కానీ మోదీ అవకాశవాద రాజకీయాలను అర్థం చేసుకోలేకపోయారు. అందుకే మొత్తం అర్థమయ్యే వరకు తొందరపడలేదు. ఇక లెక్కలు తేలాయని ఫిక్స్ అయ్యాక ఒక్క మాట అన్నారు. అదే సంచలనం సృష్టిస్తోంది. 2019 తర్వాత కలిసి పనిచేసేలా వైసీపీతో బీజేపీ ఒప్పందానికి వచ్చినట్టుంది. అందుకే ఏపీకి అన్యాయం చేసేందుకు సిద్ధపడింది అన్నారు చంద్రబాబు. అదే నిజమైతే నష్టపోయేది వైసీపీ, బీజేపీ కానీ టీడీపీ ఎంత మాత్రం కానే కాదు. ఎందుకంటే కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా జగన్ చేస్తున్న రాజకీయమని అందరికీ తెలుసు. అందుకే రాజీనామాల డ్రామాతో ప్రజల్లో తనపై ఉన్న నెగిటివ్ ముద్ర చెరిపేసుకునే పనిలో ఉన్నారు. కానీ అది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే మిత్రపక్షమైనా రాష్ట్రం కోసం టీడీపీ అస్సలు తగ్గడం లేదు. కానీ ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై వైసీపీ ఒక్క మాట కూడా అనటం లేదు. ఈ ప్రవర్తనే చంద్రబాబుతో ఆ మాట అనిపించేలా చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేసేందుకైనా తెగబడే బీజేపీ నేతల వైఖరికి పరాకాష్ఠ ఇది. లేకపోతే ఏపీకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటారు? నిజంగా చెప్పాలంటే వాళ్ళో వీళ్ళో అనటం వేరు, చంద్రబాబు అనటం వేరు. ఇది నిజంగా పొలిటికల్ బ్లాస్టే. భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతోందో చెప్పే ఈక్వేషన్ ఇది. బీజేపీతో వెళ్లాలన్నది జగన్ ప్లాన్ అయితే ఏప్రిల్లో రాజీనామాలు కూడా అందులో భాగమే. అదే జరిగితే ఏపీలో వైసీపీని ప్రజలు తుడిచిపెట్టేయటం కామన్. అటు ఏపీలో బీజేపీ జెండా ఎగరకపోవడమూ పక్క. తిరుమల వెంకన్న సాక్షిగా మాటిచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం మాట మార్చి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కొత్త పొత్తుల కోసం ఎత్తులు వేసే బీజేపీకి ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.